నా పేరు సుధీర్ జలగం. నేను ఎన్ఆర్ఐని ఎన్ఆర్ఐ ఫౌండేషన్ నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ టీంకి అభినందనలు సక్సెస్ అయినందుకు. ప్రజాసొమ్ముతో పనులు చేస్తున్నామని చెప్పి మనం ఈ మధ్య బోర్డులు చూస్తున్నాం. తెలంగాణ గవర్నమెంట్ ఎక్కడ పనిచేసినా కూడా ప్రజల సొమ్ముతోనే మనం పనిచేస్తున్నామని చెప్పి బోర్డులు పెడుతున్నారు. ప్రజా పనులు చేస్తున్నాం, అది ప్రజల బాధ్యత కూడా గుర్తించినట్టు అయింది, సంతోషంగా ఉంది. తర్వాత ప్రతి విద్యార్థి మీద తెలంగాణ గవర్నమెంట్ 40,000 నుంచి 120,000 రూపాయలు ఖర్చు పెడుతుంది సార్, సంతోషంగా ఉంది. కానీ చిన్న చిన్న పట్టణాల్లో ఇప్పటికి కూడా 80% మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ స్కూల్స్కే పంపిస్తున్నారు. అక్కడ ఫీజెస్ వచ్చి 5,000 నుంచి 20,000 రూపాయల మధ్యలో ఉన్నాయి. మన వైపు నుంచి ప్రభుత్వ బడిలో ఇంకా జవాబుదారితనం పెంచాలంటే ఏమైనా చర్యలు తీసుకుంటున్నామా? థ్యాంక్ యూ సుధీర్. నువ్వు ఇంకా పేపర్ పట్టుకుని లేస్తే సుధీర్ అని నేను అని మొదలు పెడతావు అనుకున్నా. థ్యాంక్ గాడ్ యు డిడ్ డూ దాట్. నువ్వు కూడా పేపర్ చూసి చదివావు అది అంతఃకరణ శుద్ధితో. సో సుధీర్, క్వశ్చన్ అబౌట్ ఎడ్యుకేషన్. ఇన్ఫ్యాక్ట్ దిస్ అ వెరీ లోడెడ్ మెసేజ్. ఈ సినిమాలో ఒక గొప్ప మాట అంటారు, విద్య అనేది వ్యాపారం కాదు, వ్యాపార వస్తువు కాదు, ఇట్స్ అ సర్వీస్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి మహేష్ పక్కకు చూసి దాన్ని ఏమంటారు అంటారు, అంత చట్టరీత్యా నేరం అని చెప్తాడు పక్క నుంచి. సో పాయింట్ ఏంటంటే విద్య విషయంలో, వైద్యం విషయంలో గవర్నమెంట్ బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది. నిజానికి చెప్పాలంటే ప్రభుత్వ వైద్య వ్యవస్థ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ సరిగ్గా ఉంటే ప్రైవేట్ రంగంలో విద్య, అదే రకంగా ప్రైవేట్ రంగంలో వైద్యం అనేది అసలు బాగా దినదిన ప్రవర్ధమానమయ్యే అవకాశం ఉండదు, ఉండకూడదు ఇన్ ఐడియల్ వరల్డ్. కానీ వీ డోంట్ ఆఫ్ కోర్స్ లివ్ ఇన్ అన్ ఐడియల్ వరల్డ్. సో దేర్ ఫోర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా టుడే ఇస్ ఇన్ తెలంగాణ ఇన్ ఎవ్రీవేర్ ఇన్ ఆంధ్ర ఇన్ అక్రాస్ ద కంట్రీ ఏమో జరుగుతుందంటే గవర్నమెంట్ విద్య మీద, గవర్నమెంట్ వైద్యం మీద. ఇప్పుడు ఉదాహరణకి నేను ఎవరిని వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించదలుచుకోలేదు, నిందించను, కానీ మనంతట మనంగానే కొన్ని తప్పులు చేశాం. అంటే మనంతట మనం అంటే గవర్నమెంట్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, నా ముందు ఎవరున్నారనేది పక్కన పెడితే, నా గతంలో ఎవరు పనిచేశారనేది పక్కన పెడితే, వాళ్ళు కూడా గవర్నమెంట్ నడిపారు, మేము కూడా నడుతున్నాం. ఉదాహరణకి మన దగ్గర ఆరోగ్యశ్రీ అనే స్కీమ్ ఉంది. ఆరోగ్యశ్రీ అనే స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి? పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటానంటే గవర్నమెంట్ మేమే డబ్బులు ఇస్తాం అనేది ఆ స్కీమ్ యొక్క ఉద్దేశం. అంటే పేదవాడు కూడా పెద్దవాళ్ళతో సమానంగా వైద్యం చేయించుకునే ఒక వెసులుబాటు ఇస్తాం. ఫీజు రీఇంబర్స్మెంట్ అని ఇంకో స్కీమ్ ఉంది. అంటే పేదవాడు కూడా వచ్చి ఇక్కడ ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటే గవర్నమెంటే డబ్బులు కడుతుంది. ఈ రెండు స్కీములు విద్యా వైద్యం అన్నారు కాబట్టి. కానీ ఏం చేసాం మనం ఆ రెండు స్కీముల ద్వారా? సరే పేదవాడికి అవకాశం ఇచ్చాం, సంతోషం, దానివల్ల లాభం కూడా జరిగింది, ఒప్పుకుంటాం. కానీ మన ప్రభుత్వ వైద్య వ్యవస్థని, విద్యా వ్యవస్థని మనమే ధ్వంసం చేసాం. ఇండైరెక్ట్గా మనం ఏం చెప్పి ఏం ఒప్పుకున్నాం? మాది, మా ఇన్స్టిట్యూషన్లు మీరు నమ్మకపోయినా పర్వాలేదు, మీరు మా దగ్గరికి రాకపోయినా పర్వాలేదు, మీరు ప్రైవేట్ రంగంలో పోతే కూడా మేమే డబ్బులు కడతాం అని పరోక్షంగా, అన్యాపదేశంగా మనమే సందేశం ఇచ్చాం. ఏం సందేశం ఇచ్చాం మనం? కాబట్టి ఏమైందంటే ఈరోజు ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద ఎట్లా నమ్మకం లేదంటే, ఒకప్పుడు కవులు, సినిమా కవులు పాటలు రాశారు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని భయపడి పాటలు రాసిన దేశం ఇది. ఈరోజు ఇప్పుడు మేము కొంత ప్రయత్నం చేస్తున్నాం, ముఖ్యంగా వైద్యంలో కేసీఆర్ కిట్స్ అని పెట్టి ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ పెంచే ప్రయత్నం చేస్తున్నాం. దానివల్ల 40% ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఇన్స్టిట్యూషన్ డెలివరీస్లో. కానీ ఇంకా సరిపోదు, ఇంకా చాలా ఉంది చేయాల్సింది. ముఖ్యంగా ఇందులో ఇంకొకటి చెప్తారు, డాక్టర్లు ప్రాక్టీస్ చేయడం, ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడం, గవర్నమెంట్ డాక్టర్లు, గవర్నమెంట్ టీచర్లు. ఇప్పుడు నేను మాట్లాడింది ఇందాక శివ అన్నట్టు, ఇది కూడా కాంట్రవర్సీ అవుతుంది నాకు తెలుసు, అయినా కూడా ఇవన్నీ వాస్తవాలు. వాస్తవాలని వాస్తవాలు ఒప్పుకుంటే మందు జబ్బేంటో తెలిస్తే మందు వెతకొచ్చు. ఆ ప్రయత్నం చేస్తున్నాము, కానీ చేయాల్సినంత ఉధృతంగా, సినిమాలో భరత్ చేసినంత ఉధృతంగా చేస్తున్నామంటే చేయట్లేదని చెప్పాలి. కానీ ఇట్ విల్ టేక్ టైమ్, బికాస్ లైక్ ఐ సెడ్ దర్ ఇస్ హ్యూజ్ ఆస్పిరేషనల్ వాల్యూ. ఈరోజు గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలు కూడా తమ పిల్లలు ప్రైవేట్ స్కూల్కి పోయి ఇంగ్లీష్లో చదువుకోవాలని కోరుకుంటున్నారు. గవర్నమెంట్ కూడా మేము ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ చేసాం, టైం పడుతుంది పికప్ అవ్వాలి, అందులోకి సేమ్ స్టాండర్డ్స్కి రావాలి, సేమ్ స్థాయికి రావాలి అన్నప్పుడు కొంత సమయం పడుతుంది. కానీ ఇట్స్ డెఫినెట్లీ ఎ మచ్ నీడెడ్ చేంజ్. లైక్ యూ సెడ్, గవర్నమెంట్ ఇస్ స్పెండింగ్ మనీ, గవర్నమెంట్ ఇస్ పుట్టింగ్ ఇట్స్ ఎఫర్ట్స్, బట్ ద చేంజ్ హెస్ టు కమ్ ఫ్రమ్ వితిన్. మా టీచర్లు, మా డాక్టర్లు, ఇది నా ఉద్యోగం, ఇది నేను చేయాలి, తప్పకుండా చేయాలి విధిగా అనే పరిస్థితి వస్తే 100% ప్రైవేట్ విద్యని, ప్రైవేట్ వైద్యాన్ని దాటిపోయే పరిస్థితి వస్తుంది. ఏం తక్కువ, నా స్ట్రక్చర్ ఏమైనా తక్కువ అయిందా? మీరు చూసారు కదా ఫేస్బుక్ లో, మీకు 90 degrees అవలే. సరే 500 పేటిఎం చేస్తా. 500 పేటిఎం ఇచ్చి వాడుకున్నాడు సార్. అర్జెంట్ గా పేటిఎం డిలీట్ చేయి. మాస్టార్ పవర్ స్టార్ ని వాడుకోవడం ఇంకో పెద్ద ట్రెండ్. మొన్నటి వరకు ఆ సుత్తి మహేష్ గడు, ఇప్పుడు చీరెడ్డి, అదే చీ శక్తి. శక్తి ఒక్క పొడేం కాదు,